हाय अंडी, ना पेरु मालती, वेलकम टू मै चैनल। ई रोजु मीकु चूपिंचबोये रेसिपी वच्चेसी क्यारेट हल्वा। इदी चाला ईजीगा पर्फेक्ट गा टेस्टी टेस्टी गा एला चेसुकोवालो चूपिस्तानु। नेनु पर्फेक्ट गा कोलतल तो चूपिस्तानंडी, मीरु कूडा ट्राई चेयंडी, चाला बागा कुदुरुतुंदी। पदंडी वीडियोलोकी वेल्लिपोदा। स्टव ऑन चेसुकोनी ఒక ప్యాన్ పెట్టుకోండి। ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి। ఇలా నెయ్యి కరిగిన తర్వాత క్యారెట్ ఇలా సన్నగా తురుముకోండి। తురిమిన క్యారెట్ ను వేసుకోండి। 1 కప్ మిల్క్ వేసుకోండి। బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతది, మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। చూడండి ఎలా ఉడుకుతుందో। ఇప్పుడు మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి। చూడండి మొత్తం ఉడికిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేద్దాం। మీకు స్వీట్ గా కావాలనుకునే వాళ్ళు 1 కప్ క్యారెట్ తురుముకి 1 కప్ షుగర్ వేసుకోండి। లేదు తక్కువ తినాలనుకునే వాళ్ళు 2 కప్స్ క్యారెట్ తురుము అయినది అనుకోండి, 1 కప్ షుగర్ అయినా సరిపోతది। పాలు మళ్ళా నేను 1/2 కప్ పాలు యాడ్ చేశాను, మీరు పాల బదులు కోవా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। మిల్క్ పౌడర్ ఉన్నా యాడ్ చేయొచ్చు। ఇలాచి పౌడర్ 1 టేబుల్ స్పూన్, నేను చిన్న టేబుల్ స్పూన్ వేసాను ఇలాచి పౌడర్। మనం షుగర్ వేసాం కదా, చూడండి ఎంత లూజ్ గా అయ్యిందో। మళ్ళా టైట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, ఇలా దగ్గరికి అవ్వాలి। దగ్గరికి అయ్యింది కదా, ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన కాజూస్ వేసుకోండి, లేకపోతే నేను నార్మల్ గా వేసేస్తున్నానండి కాజులు, మీకు కావాలనుకుంటే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు। వేసుకొని రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా సూపర్ గా కుదురుతుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।